ప్రియులారా, ప్రభు నామమున వందనాలు తెలియపరుస్తున్నాను. మరి సాక్షి నెట్వర్క్ వారు మరొక వాదాన్ని ముందుకు తీసుకొచ్చారు. వ్యభిచారమందు పుట్టినటువంటి పిల్లలు ఎవరూ కూడా మరి దేవుడిచ్చినటువంటి గర్భఫలము కాదనేటువంటి వాదాన్ని బయటికి తీసుకొచ్చారు. ప్రియులారా, మరి వాళ్ళు వాదాన్ని నెగ్గించుకోవడానికి వాక్యాన్ని కూడా వక్రీకరించడంలో ఏమాత్రము కూడా ఆయనలో వినికాడలేదని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే మరి కీర్తన గ్రంథము అనేది మరి దావీదు గారి కీర్తన, ఇది దావీదు గారు రచించినటువంటి కీర్తన అని 127వ కీర్తన విషయంలో మాట్లాడారు. అయితే కీర్తనలన్నీ కూడా దావీదు గారు రచించలేదండి. ఒక విషయాన్ని గమనించాలి, కీర్తనలన్నీ కూడా దావీదు గారు మాత్రమే రచించలేదు. ఎందుకంటే ఆసావు కీర్తనలు, కోరాహు కుమారుని కీర్తనలు, సొలోమోను కీర్తనలు, అలాగే మోషే గారి ప్రార్థన కూడా కీర్తనలో లిఖితపరచబడి ఉంది. కాబట్టి అన్ని కీర్తనలు కూడా దావీదు గారు రచించలేదు అన్న విషయాన్ని మాత్రం ముందు గమనించాలి. అయితే 127వ కీర్తన అనేది దావీదు గారు రచించారు అనేటువంటి ఉద్దేశంతో చాలా వక్రీకరించారు ఆ విషయం మీద. మాత్రం ఆ విషయం మీద ఎంత వక్రీకరించారు అంటే, నిజంగానే వాళ్ళ మాటల్లోనే మనం చూద్దాం ఒకసారి. ఈ యొక్క వీడియోని చూసినట్లయితే వాళ్ళు ఎంత వక్రీకరించారో విషయం మీకు తెలుస్తుంది. అయితే మరి దావీదు మహారాజు గర్భఫలము యెహోవాను గ్రహించు స్వాస్యము అన్నట్టు, లేదా దేవుని యొక్క బహుమానము అన్నట్టు ఏ కాంటెస్ట్ లో చెప్పాడో చూద్దాం. కీర్తనల గ్రంథం 127వ అధ్యాయము 3వ వచనములో ఇక్కడ కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయనిచ్చు బహుమానమే అనే ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు. దీనికి గల కారణం ఏంటి అంటే, దావీదు బెత్సెబాతో పాపం చేసినప్పుడు పాపం కారణంగా కలిగిన ప్రతిఫలం ఏదైతే ఉందో దానిని దేవుడు తుడిచిపెట్టేశాడు, దానిని దేవుడు అంగీకరించలేదు. అయితే దావీదు తన యొక్క తప్పును, దావీదు తన యొక్క అతిక్రమాన్ని తెలుసుకున్న తర్వాత, బెత్సెబాను తన భార్యగా స్వీకరించిన తర్వాత ఆమెతో వెళ్లినప్పుడు దేవుని యొక్క అనుగ్రహం చేత గర్భఫలము అనుగ్రహించబడుతుంది. ఆ యొక్క గర్భఫలమే సొలొమోను. అందుకనే దావీదు అంటున్నాడు, కుమారుడు యెహోవాను గురించి స్వాస్థ్యము అన్న మాట తన యొక్క తప్పును తెలుసుకున్న పిమ్మట బెత్సెబా దగ్గరికి న్యాయబద్ధంగా వెళ్లి ఆమెను భార్యగా చేసుకున్న పిదప దేవుడు అనుగ్రహించిన ప్రతిఫలమే సొలొమోను మహారాజు. ఎందుకంటే ఈ ఓ కీర్తన అనేది దావీదు గారు రచించిన కీర్తన ఎంత మాత్రం కూడా కాదు, అది సొలొమోను గారు రచించినటువంటి కీర్తన. ఒకసారి మీరు కీర్తన గ్రంథం 127వ అధ్యాయ 127వ కీర్తనలు మీరు ఆలోచించినప్పుడు అక్కడ యాత్ర కీర్తన సొలొమోనుది అనేటువంటి మాట మనం చూడొచ్చు అక్కడ. ఎందుకంటే యాత్ర కీర్తన సొలొమోనుది అనేటువంటి మాట అక్కడ మనం చూసినప్పుడు ఇది సొలొమోను గారు రచించినటువంటి కీర్తన అన్న విషయం మనకు తెలుస్తుంది. కీర్తనలు కూడా వాస్తవానికి వాళ్ళు ఏ ఉద్దేశంతో కీర్తనలు రచించారు, ఏ సందర్భంలో కీర్తనలు రచించారు కూడా రాయబడి ఉంటదండి. ఒకసారి 51వ కీర్తనలో ఒకసారి మాట్లాడినప్పుడు దావీదు బెత్సెబా దగ్గరికి వెళ్లిన తర్వాత నాతాను ప్రవక్త వచ్చి అతనితో మాట్లాడినటువంటి మాటలు ఆ ఉద్దేశాన్ని బట్టి అక్కడ కీర్తనలు రచించినటువంటి మాటగా ఉంటది అక్కడ. ఇక్కడ మరొక విషయాన్ని గమనించినప్పుడు ఏ కాంటాక్ట్ లో రాశాడు అన్నది కూడా అక్కడ తెలియపరచబడి ఉందండి. ఆ కాంటాక్ట్ ఏంటంటే వీళ్ళు నిజంగా చాలా వక్రీకరించారు. అసలు వీళ్ళు వక్రీకరించినటువంటి విషయాన్ని మనం గమనించినప్పుడు అసలు వీళ్ళు మాట్లాడిన దానికి ఆ కీర్తనకి ఏ సంబంధం లేదండి, ఏ సంబంధం లేదు. అయితే ఇక్కడ విషయాన్ని బాగా గమనించినప్పుడు ఏమవుతుందంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ విషయం గమనించినట్లయితే అక్కడ కీర్తనలు రాయబడినట్లుగా మరి 127వ కీర్తన 1వ వచనంలో మాట్లాడుతున్నాడు, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టు అని ప్రయాసము వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు వేలుకొనిట వ్యర్థమే. మీరు వేకున్న లేచి చాలరాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టాజీతమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే అని ఉంది. మరి విషయం ఏంటంటే, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టు అని ప్రయాసము వ్యర్థమే అంటే దేవుని చిత్తము లేకుండా ఒక కన్స్ట్రక్షన్ చేయాలన్నా, లేకపోతే ఒక పట్టణాన్ని కాపాడాలన్నా, ఏం చేయాలైనా సరే దేవుని యొక్క చిత్తం ఉండాలి అన్న విషయాన్ని మాట్లాడాడు అక్కడ. దేవుని చిత్తం లేకుండా ఏది జరగదు అనేటువంటి మాట మాట్లాడాడు. అంటే ఒక కన్స్ట్రక్షన్ కోసం ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే తల్లి గర్భంలో కన్స్ట్రక్షన్ చేయబోతున్నాడు కనుక ఆ విషయాన్ని చెప్పడానికి ముందు ఈ విషయాన్ని చెప్పాడు. ఏమంటే యేసుప్రభు గారు కూడా మాట్లాడుతూ అంటాడు, ఏమని రెండు పిచ్చుకలు కాసు కమ్మబడును కదా, అయినా నీ తండ్రి సెలవు లేకుండా ఒక పిచ్చుక కూడా నేలను పడదు అనేసి చెప్పాడు. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ తండ్రి సెలవు ఉండాలి, ఏ పని చేయాలన్నా తండ్రి సెలవు ఉండాలి, తండ్రి చిత్తము లేకుండా ఏది జరగదు.
కాబట్టి ఈ విషయాన్ని గమనించినప్పుడు అక్కడ అంటున్నాడు, ఆ తర్వాత అంటున్నాడు రెండో వచనంలో మాట్లాడుతున్నాడు, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అన్నాడు. తన ప్రియులు ఎవరు? ఇక భార్య భర్త ఇరువురు కూడా వాస్తవానికి ఆ భార్యకు తెలియదు భర్తకు తెలియదు, ఒక బిడ్డ లోపలికి ప్రవేశించాడని, గర్భంలో ప్రవేశించాడని, ప్రవేశించిన తర్వాత గర్భంలో శరీరం తెచ్చుకుంటున్నాడని మూడో నెల వరకు కూడా తల్లికి తెలియదు. ఎందుకు తెలియదు అని అంటున్నానంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, మూడో నెలకు అప్పుడు తల్లికి తెలుస్తుంది నేను గర్భవతిని అయినానండి. ఏమండి ఇప్పుడు ఇదే ఉద్దేశాన్ని మనం ఆలోచించుకున్నప్పుడు గొడ్రాలు చాలా మంది ఉన్నారు, అంటే పిల్లలు లేక ఎన్ని శ్రమలు అనుభవించినా, ఎన్ని బాధలు అనుభవించినా సరే, ఎన్ని ముక్కుబళ్ళు చేసుకున్నా సరే, పిల్లలు పుట్టినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే వాళ్ళకి గర్భఫలం ఇవ్వాలని దేవుడు అనుకోవాలి. దేవుడు అనుకుంటే గర్భఫలం పుడతారు తప్ప దేవుడు అనుకోకపోతే మాత్రం గర్భఫలం రాదు అన్న విషయాన్ని కన్ఫర్మ్ చేయడానికి మాత్రం దేవుడు ఈ పర్టికులర్గా చెప్తున్నాడు. గర్భఫలము దేవుడిచ్చు బహుమానమే అన్నాడు. దేవుడిచ్చు బహుమానమే అన్నప్పుడు ఆ దేవుడిచ్చినటువంటి బహుమానమే అనే సందర్భం మాట్లాడినప్పుడు మనం జాగ్రత్తగా గమనించాలి ప్రియమైన దేవుని పిల్లలరా. ఇక ఆలోచించినప్పుడు ఒక్కసారి మనం బైబిల్లో ఒకసారి ఆలోచించినప్పుడు వ్యభిచారమందు పుట్టిన పిల్లలు ఎవరు దేవుడిచ్చు గర్భఫలము కాదు అనేటువంటి మాటను వాడినప్పుడు చాలా బాధ కలిగిందండి. పసిబిడ్డలకు జన్మ పాపం అంటించారు, పసిపిల్లలకు జన్మ పాపం అంటించిన తర్వాత ఇది కరెక్ట్ కాదు అన్న తర్వాత మరలా వాళ్ళు ఏం చేశారంటే మూల పాపం అన్నారు. మూల పాపం కాదు స్వభావ పాపం అన్నారు. ఏమంటే ఒక్కోటి ఒక్కోటి క్లారిటీ చేసుకుంటూ వస్తుంటే వాళ్ళు వాత వేయబడినటువంటి మనస్సాక్షి కలిగిన వారే ఏమాత్రం కూడా ఒప్పుకోకుండా వాళ్ళు వాదాన్ని నెగ్గించుకోవడానికి చాలా ప్రయత్నం పడుతున్నారు. అక్కడ ఒక అబద్ధం ఆడిన తర్వాత అబద్ధాన్ని నిజం చేయడానికి 100 అబద్ధాలు అన్నట్టు ఉంది ఇప్పుడు వీళ్ళ దగ్గర వీళ్ళ పరిస్థితి. ఇక్కడ విషయాన్ని బాగా ఆలోచించుకున్నప్పుడు న్యాయాధిపతులు 11:1 మనం జాగ్రత్తగా గమనించినప్పుడు గిలాదు వాడని చెప్తా పరాక్రమము గల బలాజ్యుడు, గిలాదు వాడైనటువంటి యెఫ్తా పరాక్రమం గల బలాజ్యుడు, అతడు వేశ్య కుమారుడు, గిలాదు యెఫ్తాను కనెను అని ఉందండి. ఈ వచనాన్ని బాగా అర్థం చేసుకోండి. గిలాదుకి భార్య ఉంది, భార్య ఉండగా ఒక వేశ్య దగ్గరికి వెళ్ళాడు. ఒక వేశ్య దగ్గరికి వెళ్తే భార్య ఉండగా ఒక వేశ్య దగ్గరికి వెళ్తే దాన్ని వ్యభిచారం అంటారు కానీ సంసారం అంటారు ప్రియమైన దేవుని పిల్లలారా. అంటే గిలాదు ఒక వేశ్య దగ్గరికి చేరినప్పుడు గిలాదు చేసింది వ్యభిచారం, ఆ వ్యభిచారం వల్ల పుట్టినటువంటి కుమారుడే యెఫ్తా. ఈ యొక్క పరాక్రమము గల బలాజ్యుడు అని ఉంది. ఈ యొక్కను దేవుడు ఇజ్రాయేలీలకు రక్షకుడిగా నిర్ణయించాడు, న్యాయాధిపతిగా నిర్ణయించాడు. అతని మీదకి యెహో ఆత్మ దిగి వచ్చినట్లుగా కూడా బైబిల్లో చూడొచ్చు మనం. అదే 11:9 చూసినప్పుడు అక్కడ యెహో ఆత్మ యొక్క మీదకి రాగా అతడు గిలాదులో మనుష్యులోను సంచరించుచు అని ఉందండి. యెహో ఆత్మ గిలాదు మీదకి వచ్చింది అని ఉంది. ఇప్పుడు ఇతడు వ్యభిచారం వల్ల పుట్టినటువంటి కుమారుడు, ఇతడికి దేవుడిచ్చి గర్భఫలం కానప్పుడు యెహో ఆత్మ ఇతని మీదకి ఎలా దిగి వస్తుంది? మరి చెప్పాలి సమాధానం. మరి అలాంటి విషయాలు ఎన్నో ఉన్నాయి బైబిల్లో, ఎన్నో సందర్భాలు ఉన్నాయి, అన్ని కూడా వివరించడానికి సమయం లేదు. అయితే మీరు ఈ విషయాన్ని ఖచ్చితంగా సమాధానం చెప్పాలి, ఎందుకు యెహో ఆత్మాత్ర మీదకి వచ్చింది? ఇతడు వ్యభిచారం వల్ల పుట్టినటువంటి వ్యక్తి అని కన్ఫామ్ అయిపోయింది. మరి వ్యభిచారం వల్ల పుట్టినటువంటి కుమారుడు దేవుడిచ్చినటువంటి గర్భఫలం కాదంటారా చెప్పండి? వ్యభిచారం వల్ల పుట్టినా ఎలా పుట్టినా సరే ప్రతి బిడ్డ కూడా దేవుడిచ్చు గర్భఫలమే, ప్రతి బిడ్డ కూడా దేవుడిచ్చు గర్భఫలమే అన్న విషయం బైబిల్ కన్ఫర్మ్ గా చెప్తుంది. ఇంకా కావాలంటే 100 చూపిస్తాను నేను ఈ విషయంలో. ఇంకా కావాలంటే బోల్డ్ వచనాలు ఉన్నాయి, అర్థమవుతుంది కదా మీకు, బోల్డ్ వచనాలు ఉన్నాయి. మీరు వాక్యాన్ని అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే సొలొమోను రాసినటువంటి కీర్తన ఏదైతే ఉందో దాన్ని దావీదు గారి కీర్తన అని అనడానికి నిజంగా మీరు వాక్యాన్ని ఎలా చదువుతున్నారండి? అసలు మీరు అర్థం కావట్లేదు నాకు. ఆలోచించండి, ఇంకా బోల్డ్లు ఉన్నాయండి మీతో కౌంటర్లు మాట్లాడడానికి. ఎందుకంటే నేను మాట మాట్లాడుతున్నాను. ఇప్పుడు జన్మ పాపము లేదని వాదించడంలో నేను కూడా ఒక విషయం, ఒక వ్యక్తిని, నేను కూడా ముందున్నటువంటి వ్యక్తిని. మేము జన్మ పాపం లేదన్న వాళ్ళు ఇంచుమించు 6 or 7 దగ్గర దగ్గరగా ఉన్నాం. మరి మీరు ప్యానల్ డిబేట్కి నిలబెట్టినట్లయితే మరి సమాజానికి చాలా వరకు కూడా మనం మేలు చేసిన వాళ్ళు అవుతాం. ఇప్పుడు వాక్యాన్ని వక్రీకరించడంలో మీరు ముందస్తులో ఉన్నారన్న దానికి ఇంతకన్నా సాక్ష్యంగా అవసరం లేదు మీకు. ఎందుకంటే సొలొమోన్ గారి కీర్తన, దావీదు గారి కీర్తన అన్న విషయం కూడా తెలియకుండా మరి మీరు మాట్లాడినటువంటి ఆ ఒక వీడియో ఏదైతే ఉందో ఒకసారి రిపీట్ చేసి చూడండి. ఒకసారి అది సొలొమోన్ గారి కీర్తన, దావీదు గారి కీర్తన ఒకసారి ఆలోచించండి, సావధానంగా కూర్చోండి, బైబుల్ పరిశోధించండి, మీ వాదాన్ని నెగ్గించుకోవడానికి ప్రత్యేకించి ఇలాగ అబద్ధాలు పుట్టించకండి, సమాజాన్ని వాక్య విషయంలో తప్పుదారిని పట్టించకండి. దయచేసి
మీకేమైనా సత్తా ఉంటే ప్యానల్ డిబేట్కి రండి, జన్మ పాపం లేదని నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సులోమన్ గారు రచించినటువంటి కీర్తన. ఒకసారి మీరు కీర్తన గ్రంథము 127 అధ్యాయ 127 కీర్తనలు మీరు ఆలోచించినప్పుడు అక్కడ యాత్ర కీర్తన సులోమనుది అనేటువంటి మాట మనం చూడొచ్చు అక్కడ. ఎందుకంటే యాత్ర కీర్తన సులోమనుది అనేటువంటి మాట అక్కడ మనం చూసినప్పుడు ఇది సులోమన్ గారు రచించినటువంటి కీర్తన అన్న విషయం మనకు తెలుస్తుంది. కీర్తనలు కూడా వాస్తవానికి వాళ్ళు ఏ ఉద్దేశంతో కీర్తనలు రచించారు, ఏ సందర్భంలో కీర్తనలు రచించారు కూడా రాయబడి ఉంటుందండి. ఒకసారి 57 కీర్తన ఒకసారి మాట్లాడినప్పుడు దావీదు బెత్షెబా దగ్గరికి వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త వచ్చి అతనితో మాట్లాడినటువంటి మాటలు ఆ ఉద్దేశాన్ని బట్టి అక్కడ కీర్తనలు రచించినటువంటి మాటగా ఉంటుంది. అక్కడ ఇక్కడ మరొక విషయాన్ని గమనించినప్పుడు ఏ కాంటాక్ట్ లో రాశాడు అన్నది కూడా అక్కడ తెలియపరచబడి ఉందండి. ఆ కాంటాక్ట్ ఏంటంటే వీళ్ళు నిజంగా చాలా వక్రీకరించారు. అసలు వీళ్ళు వక్రీకరించినటువంటి విషయాన్ని మనం గమనించినప్పుడు అసలు వీళ్ళు మాట్లాడిన దానికి ఆ కీర్తనకి ఏ సంబంధం లేదండి, ఏ సంబంధం లేదు. అయితే ఇక్కడ విషయాన్ని బాగా గమనించినప్పుడు ఏమవుతుందంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ విషయం గమనించినట్లయితే అక్కడ కీర్తనలు రాయబడినట్లుగా మరి 127 కీర్తన 1వ వచనంలో మాట్లాడుతున్నాడు, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టు అని ప్రయాసము వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు వేలుకొనిట వ్యర్థమే. మీరు వేకున్న లేచి చాలరాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టాజీతమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే అని ఉంది. ఇక్కడ విషయం ఏంటంటే యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టు అని ప్రయాసము వ్యర్థమే. అంటే దేవుని చిత్తము లేకుండా ఒక కన్స్ట్రక్షన్ చేయాలన్నా లేకపోతే ఒక పట్టణాన్ని కాపాడాలన్నా ఏం చేయాలైనా సరే దేవుని యొక్క చిత్తం ఉండాలి అన్న విషయాన్ని మాట్లాడాడు. అక్కడ దేవుని చిత్తము లేకుండా ఏది జరగదు అనేటువంటి మాట మాట్లాడాడు. అంటే ఒక కన్స్ట్రక్షన్ కోసం ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే తల్లి గర్భంలో కన్స్ట్రక్షన్ చేయబోతున్నాడు కనుక ఆ విషయాన్ని చెప్పడానికి ముందు ఈ విషయాన్ని చెప్పాడు. ఏమంటే యేసుప్రభు గారు కూడా మాట్లాడుతూ అంటాడు, ఏమని రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినా నీ తండ్రి సెలవు లేకుండా ఒక పిచ్చుక కూడా నేలను పడదు అనేసి చెప్పాడు. అని అర్థం ఏంటంటే ఇక్కడ తండ్రి సెలవు ఉండాలి, ఏ పని చేయాలన్నా తండ్రి సెలవు ఉండాలి, తండ్రి చిత్తము లేకుండా ఏది జరగదు. కాబట్టి ఈ విషయాన్ని గమనించినప్పుడు అక్కడ అంటున్నాడు, ఆ తర్వాత అంటున్నాడు 2వ వచనంలో మాట్లాడుతున్నాడు, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అన్నాడు. తన ప్రియులు ఎవరు? ఇదిగో భార్య భర్త ఇరువురు కూడా. వాస్తవానికి ఆ భార్యకు తెలియదు భర్తకు తెలియదు ఒక బిడ్డ లోపలికి ప్రవేశించాడని, గర్భంలో ప్రవేశించాడని, ప్రవేశించిన తర్వాత గర్భంలో శరీరం తెచ్చుకుంటున్నాడని 3వ నెల వరకు కూడా తల్లికి తెలియదు. ఎందుకు తెలియదు అని అంటున్నానంటే ప్రియమైన దేవుని పిల్లలారా, 3వ నెలకు అప్పుడు తల్లికి తెలుస్తుంది నేను గర్భవతిని అయినానండి. ఏమంటే ఇప్పుడు ఇదే ఉద్దేశాన్ని మనం ఆలోచించుకున్నప్పుడు గొడ్రాలు చాలా మంది ఉన్నారు. అంటే పిల్లలు లేక ఎన్ని శ్రమలు అనుభవించినా, ఎన్ని బాధలు అనుభవించినా సరే, ఎన్ని ముక్కుబళ్ళు చేసుకున్నా సరే పిల్లలు పట్టినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే వాళ్ళకి గర్భఫలం ఇవ్వాలని దేవుడు అనుకోవాలి. దేవుడు అనుకుంటే గర్భఫలం పుడతారు తప్ప దేవుడు అనుకోకపోతే మాత్రం గర్భఫలం రాదు అన్న విషయాన్ని కన్ఫర్మ్ చేయడానికి మాత్రం దేవుడు ఈ పర్టికులర్గా చెప్తున్నాడు. గర్భఫలము దేవుడిచ్చు బహుమానమే అన్నాడు. దేవుడిచ్చు బహుమానమే అన్నప్పుడు ఆ దేవుడిచ్చినటువంటి బహుమానమే అనే సందర్భం మాట్లాడినప్పుడు మనం జాగ్రత్తగా గమనించాలి ప్రియమైన దేవుని పిల్లలరా. ఇక ఆలోచించినప్పుడు ఒక్కసారి మనం బైబిల్లో ఒకసారి ఆలోచించినప్పుడు వ్యభిచారమందు పుట్టిన పిల్లలు ఎవరో దేవుడిచ్చు గర్భఫలము కాదు అనేటువంటి మాటను వాడినప్పుడు చాలా బాధ కలిగిందండి. పసిబిడ్డలకు జన్మ పాపం అంటించారు, పసిపిల్లలకు జన్మ పాపం అంటించిన తర్వాత ఇది కరెక్ట్ కాదు అన్న తర్వాత మరలా వాళ్ళు ఏం చేశారంటే మూల పాపం అన్నారు. మూల పాపం కాదు స్వభావ పాపం అన్నారు. ఏమంటే ఒక్కోటి క్లారిటీ చేసుకుంటూ వస్తుంటే వాళ్ళు వాత వేయబడినటువంటి మనస్సాక్షి కలిగిన వారే ఏమాత్రం కూడా ఒప్పుకోకుండా వాళ్ళు వాదాన్ని నెగ్గించుకోవడానికి చాలా ప్రయత్నం పడుతున్నారు. ఇక్కడ ఒక అబద్ధం ఆడిన తర్వాత అబద్ధాన్ని నిజం చేయడానికి 100 అబద్ధాలు అన్నట్టు ఉంది ఇప్పుడు వీళ్ళ దగ్గర వీళ్ళ పరిస్థితి. ఇక్కడ విషయాన్ని బాగా ఆలోచించుకున్నప్పుడు న్యాయాధిపతులు 11వ అధ్యాయం 1వ వచనంలో మనం జాగ్రత్తగా గమనించినప్పుడు గిలాదు వాడని చెప్తా పరాక్రమము గల బలాజ్యుడు, గిలాదు వాడైనటువంటి యొక్త పరాక్రమం గల బలాజ్యుడు, అతడు వేశ్య కుమారుడు, గిలాదు యొప్తను కనెను అని ఉందండి. ఈ వచనాన్ని బాగా అర్థం చేసుకోండి. గిలాదుకి భార్య ఉంది,
భార్య ఉండగా ఒక వేశ్య దగ్గరికి వెళ్ళాడు. ఒక వేశ్య దగ్గరికి వెళ్తే, భార్య ఉండగా ఒక వేశ్య దగ్గరికి వెళ్తే దాన్ని వ్యభిచారం అంటారు కానీ సంసారం అంటారు ప్రియమైన దేవుని పిల్లలారా. అంటే గిలాదు ఒక వేశ్య దగ్గరికి చేరినప్పుడు గిలాదు చేసింది వ్యభిచారం. ఆ వ్యభిచారం వల్ల పుట్టినటువంటి కుమారుడే యొప్త. ఈ యొప్త పరాక్రమము గల బలాజ్యుడు అని ఉంది. ఈ యొప్తను దేవుడు ఇజ్రాయేలీలకు రక్షకుడిగా నిర్ణయించాడు, న్యాయాధిపతిగా నిర్ణయించాడు. అతని మీదకి యెహో ఆత్మ దిగి వచ్చినట్లుగా కూడా బైబిల్లో చూడొచ్చు మనం. అదే 11వ అధ్యాయము 29వ వచనాన్ని చూసినప్పుడు అక్కడ యెహో ఆత్మ యొప్త మీదకి రాగా అతడు గిలాదులో మనుష్యులను సంచరించుచు అని ఉందండి. యెహో ఆత్మ గిలాదు మీదకి వచ్చింది అని ఉంది. ఇప్పుడు ఇతర అభిచారం వల్ల పుట్టినటువంటి కుమారుడు ఇతడికి దేవుడిచ్చి గర్భఫలం కానప్పుడు యెహో ఆత్మ ఇతని మీదకి ఎలా దిగి వస్తుంది? మరి చెప్పాలి సమాధానం. మరి అలాంటి విషయాలు ఎన్నో ఉన్నాయి బైబిల్లో, ఎన్నో సందర్భాలు ఉన్నాయి, అన్ని కూడా వివరించడానికి సమయం లేదు. అయితే మీరు ఈ విషయాన్ని ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఎందుకు యెహో ఆత్మాత్ర మీదకి వచ్చింది? ఇతడు వ్యభిచారం వల్ల పుట్టినటువంటి వ్యక్తి అని కన్ఫామ్ అయిపోయింది. మరి వ్యభిచారం వల్ల పుట్టినటువంటి కుమారుడు దేవుడిచ్చినటువంటి గర్భఫలం కాదంటారా? చెప్పండి. వ్యభిచారం వల్ల పుట్టినా ఎలా పుట్టినా సరే ప్రతి బిడ్డ కూడా దేవుడిచ్చు గర్భఫలమే, ప్రతి బిడ్డ కూడా దేవుడిచ్చు గర్భఫలమే అన్న విషయం బైబిల్ కన్ఫర్మ్ గా చెప్తుంది. ఇంకా కావాలంటే కొన్ని వందల వచనాలు చూపిస్తాను నేను ఈ విషయంలో. ఇంకా కావాలంటే బోల్డ్ వచనాలు ఉన్నాయి. అర్థమవుతుంది కదా మీకు? బోల్డ్ వచనాలు ఉన్నాయి. మీరు వాక్యాన్ని అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే సొలొమోను రాసినటువంటి కీర్తన ఏదైతే ఉందో దాన్ని దావీదు గారి కీర్తన అని అనడానికి నిజంగా మీరు వాక్యాన్ని ఎలా చదువుతున్నారండి? అసలు మీరు అర్థం కావట్లేదు నాకు. ఆలోచించండి, ఇంకా బోల్డ్ని ఉన్నాయండి మీతో కౌంటర్లు మాట్లాడడానికి. ఎందుకంటే నేను మాట మాట్లాడుతున్నాను. ఇప్పుడు జన్మ పాపము లేదని వాదించడంలో నేను కూడా ఒక విషయం, ఒక ఒక వ్యక్తిని, నేను కూడా ముందున్నటువంటి వ్యక్తిని. మేము జన్మపాపం లేదన్న వాళ్ళు ఇంచుమించు 6 ఆ 7 దగ్గరకు ఉన్నాం. మరి మీ ప్యానల్ డిబేట్కి నిలబెట్టినట్లయితే మరి సమాజానికి చాలా వరకు కూడా మనం మేలు చేసిన వాళ్ళు అవుతాం. ఇప్పుడు వాక్యాన్ని వక్రీకరించడంలో మీరు ముందస్తులో ఉన్నారన్న దానికి ఇంతకన్నీ సాక్ష్యం అవసరం లేదు మీకు. ఎందుకంటే సొలొమోను గారి కీర్తన, దావీదు గారి కీర్తన అన్న విషయం కూడా తెలియకుండా మరి మీరు మాట్లాడినటువంటి ఆ ఒక వీడియో ఏదైతే ఉందో ఒకసారి రిపీట్ చేసి చూడండి. ఒకసారి అది సొలొమోను గారి కీర్తన, దావీదు గారి కీర్తన ఒకసారి ఆలోచించండి, సావధానంగా కూర్చోండి, బైబుల్ పరిశోధించండి, మీ వాదాన్ని నెగ్గించుకోవడానికి ప్రత్యేకించి ఇలాగ అబద్ధాలు పుట్టించకండి, సమాజాన్ని వాక్య విషయంలో తప్పుదారిని పట్టించకండి. దయచేసి మీకేమైనా సత్తా ఉంటే ప్యానల్ డిబేట్కి రండి. జన్మపాపం లేదని నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం.